नमस्ते डीएनपीओ न्यूज़ की स्वागतम मुंदुगा हेडलाइन्स चूद्दाम। పేదలకు ఇళ్ళు ఇస్తామన్నా పేదల బిడ్డలకు ఇంగ్లీష్ చదువులు చెప్పిస్తామన్నా టీడీపీ కోర్టుల్లో అడ్డుపడుతుందన్న ఎంపీ మోపిదేవి వెంకటరమణ రెండున్నరేళ్లలో ఒక్కరికైనా ఐటీ ఉద్యోగం ఇచ్చారని ప్రశ్నించిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చిరాలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె నిరసన ర్యాలీ చిరాలలో జగనన్న స్వచ్ఛ సంకల్ప ర్యాలీ పాల్గొన్న చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మూడు రాజధానులు వద్దు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని టీడీపీ చీరాలలో ర్యాలీ వస్త్ర వ్యాపారంపై కేంద్రం పెంచిన వాట్ రద్దు చేయాలి చీరాలలో వస్త్ర వ్యాపారుల వినూత్న నిరసన వేటపాల మండలం దేశాయపేట శ్మశానంలో ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్ను అదుపులోకి తీసుకున్న పోలీసు పేదవారికి ఇంటికి హక్కు కల్పిస్తామంటే అడ్డుపడుతున్నారని పేదల బిడ్డలు ఇంగ్లీష్ చదువులకు అడ్డం పడుతున్నారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆరోపించారు పక్క రాష్ట్రంలో జడ్జిగా పనిచేసిన చంద్రు వంటి వ్యక్తులపై చంద్రబాబు మాట్లాడమంటే ఎంత అహంభావమో అర్థం చేసుకోవాలన్నారు ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా పేదల సంక్షేమం కోసం సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు ఎలాంటి ఆర్థిక సహాయం చేయొద్దని టీడీపీ ప్రయత్నిస్తున్న తీరును ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు సమావేశంలో ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ప్రభుత్వాన్ని కట్టవలసినటువంటి 10 రూపాయలు ఉంటే రూపాయి 2 రూపాయలతో సెటిల్ చేసి వారికి ఆ ఇంటి స్థలం మీద ఇంటి మీద న్యాయబద్ధమైనటువంటి చట్టబద్ధమైన హక్కును కల్పిస్తారంటే దాని తప్పు పడుతున్నారు ఒక పేదవాడు వాడి బిడ్డ ఇంగ్లీష్ పాఠశాలలో చేరి ఇంగ్లీష్ అభ్యాసం చేయాలి ఇంగ్లీష్ చదువుకోవాలని చెప్పి అనుకుంటే ఇంగ్లీష్ చదవడానికి రావడానికి నేర్చుకోవడానికి వీల్లేదని చెప్పి దాని న్యాయస్థానాల్లో ఛాలెంజ్ చేస్తారు పేదవాడికి ఇల్లు ఇంటి స్థలం పేదవాళ్ళు చదువుకునేటటువంటి బిడ్డలకు ఇంగ్లీష్ అభ్యాసం అలాగే పేదలకు అవసరమైనటువంటి పెన్షన్ సంబంధించి కానివ్వండి ఇవన్నీ కూడాను సాధారణ మానవులకు అవసరమైనటువంటి కనీస అవసరాలు ఈ అవసరాలు తీర్చాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఛాలెంజ్ చేస్తూ న్యాయస్థానాల ద్వారా అడ్డుకోవాలని ప్రయత్నం చేయటం పూర్తిగా పేదలపై చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి సామాజిక దాడి అని మాత్రం దీని స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ జరుగుతున్న పరిణామాల మీద మరి రిటైర్డ్ జడ్జి గారు చంద్రుడు గారు కామెంట్ చేస్తే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎంతో అవహేళనగా ఎక్కడెక్కడో అదర్ రాష్ట్రాల్లో రిటైర్ అయినటువంటి జడ్జీలు ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద మాట్లాడటం ఏమిటని చెప్పి ఎంతో నిబద్ధత కలిగినటువంటి న్యాయ వ్యవస్థ మీద మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి చంద్రుడు గారు లాంటి వ్యక్తుల మీద అవహేళనగా చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడటం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత అహంభావ ధోరణితో ఎంత కుట్రపూరితమైన ధోరణితో మాట్లాడుతున్నారనేది అంతకు మించి నిదర్శనం ఇంకోటి లేదే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ విధంగా పరిణామాలను ఈ విధంగా ఇట్లా జరుగుతుంటే ఇక్కడ ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడాను ముఖ్యమంత్రి గారు మక్కువని ధైర్యంతో అనేక రకాలైన కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు లేక ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఘోరాలు నేరాలు జరిగిపోతున్నాయి కేంద్రం నుంచి ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి వీల్లేదు ఆర్థికపరమైన వెసులుబాటు కల్పించడానికి వీల్లేదని చెప్పి ఆంధ్ర రాష్ట్ర పరువు ప్రతిష్టలను మంట కలిపే విధంగా పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు మాట్లాడుతున్న తీరు సభ్య సమాజం కూడా తల వంచుకోవాల్సిన పరిస్థితులు ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఇన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చిన్న ఏమరపాటు లేకుండా మన ముఖ్యమంత్రి గారు పరిపాలన కొనసాగిస్తున్నారంటే అది పూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నట్టు అదృష్టంగా భావిస్తూ ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం మీరు బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగితే కొనసాగటం లేదనుకుంటే ఇప్పటికే స్థానిక సంస్థల దగ్గర నుంచి ఆఖరికి కుప్పం ఎన్నికల్లో కూడాను కుప్పం పురపాలక సంఘ ఎన్నికల్లో కూడాను ఆ ప్రాంత ప్రజలు కూడా నిన్ను చేత్కరించి ఏ విధంగా అయితే నిన్ను ఇంట్లో పక్కన కూర్చోబెట్టారో భవిష్యత్తు మొత్తం కూడాను ఆ విధంగా ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితులు నీకు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని ముఖ్యమంత్రి గారు చేస్తున్న పరిపాలన విధానానికి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టే పరిస్థితులను వాస్తవాలను గ్రహించి మెలుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉండినా కూడా ఆ సంక్షేమ పథకాలు కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే వారి తరపున కార్యక్రమాలన్నీ కూడా మనం చూస్తున్నాం ఇప్పుడే సోదరులు అడిగారు ఉన్నప్పుడు కూడా
పారిశ్రామికంగా ఏంటంటే ఇప్పుడు ఏం ఇండస్ట్రీస్ రాకుండా పోయిందేం లేదు. ఎక్కడ ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది భారతదేశంలోనే చాలా వరకు తగ్గింది. ప్రపంచంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేదానికి వరకు ఫారిన్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు కరోనా ముందు సమయంలో కూడా ఆలోచిస్తూ వచ్చిన తర్వాత కరోనా సమయంలో ఇంకా వెనక్కి రావడం అనేది చూసాం. ఇవన్నీ కొంత కుదుటపాటు అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న భరోసాతో కూడా ముందుకెళ్తూ ఉన్న సమయంలో మరలా ఒమిక్రాన్ అని చెప్పిన అనేది మరొక కొత్త వ్యాధి రావటం అనేది మనం చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాల్లో పెట్టుబడి పెట్టాలనేది ఎంక్వైరీలు అనేది బోల్డన్ని కూడా వస్తూ ఉన్నాయి. అందరూ కూడా నేరుగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవటం అనేది కూడా చూస్తూ వస్తున్నాం. మనకు కావాల్సింది ఏమిటి, మంచి పరిశ్రమ వస్తే ఎక్కడైనా కూడా ఉద్యోగ అవకాశాలు అనేది కూడా ఎక్కువగా ఇచ్చుకుంటూ రెవెన్యూ అనేది కూడా ఎక్కువ పెరుగుకునే ఆదాయం అనేది జిఎస్టీ రూపంగా అయినా ఎంతో వీలుంటుంది అనేది మనం చూస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే కూడా చాలా ఎక్కువ కార్యక్రమాలు కూడా చేసుకునే అవకాశం కూడా ఉన్నది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల్లో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. మంగళగిరిని ఐటీ హబ్గా అభివృద్ది చేసేందుకు తాను ఐటీ మంత్రిగా ఉన్న రోజుల్లో ఐటీ కంపెనీలను తీసుకొచ్చానని చెప్పారు. వైసీపీ అధికారానికి వచ్చిన 2.5 ఏళ్లలో ఒక్కరికైనా ఉద్యోగం చూపించారా అని ప్రశ్నించారు. జగంది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు. రెండున్నర సంవత్సరాలుగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మరియు ఐటీ శాఖ మంత్రిగా పనిచేశాను. నేను మంత్రిగా ఉన్నప్పుడే తీసుకొచ్చిన ఐటీ కంపెనీలు ఈరోజు మంగళగిరిలో ఉన్నాయి గుర్తుపెట్టుకుని. సుమారుగా 2000 మంది పనిచేస్తున్నారు మంగళగిరి నియోజకవర్గంలో ఐటీ పరిశ్రమ. నేను తీసుకొచ్చిన ఐటీ పరిశ్రమ గర్వంగా చెప్తాను, నేను తీసుకొచ్చిన ఐటీ పరిశ్రమ. ఆ రోజు నేను శాసనసభ్యుడిగా నిలబడతానని ఆలోచన కూడా లేదు నాకు. ఆ రోజు అయినా నేను తీసుకొచ్చా, ఎందుకంటే మంగళగిరికి మంచి అవకాశం ఉంది ఒక ఐటీ హబ్గా మారేదానికని నేను తీసుకొచ్చిన ఐటీ పరిశ్రమ. ఆయన ఎన్ని తీసుకొచ్చినాడని, కనీసం ఒక్కడికైనా ఉద్యోగం ఇచ్చినాడు ఆయన. నేను ఆ రోజు ఐటీ పరిశ్రమలు తీసుకొస్తానంటే ఇదే పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి మిల్లు కొట్టేస్తానని చెప్పినాడు ఎమ్మెల్యే. అవునమ్మా, లోకేష్ గెలిస్తే ఇల్లు కొట్టేస్తాడు. ఇప్పుడు ఆయన ఇల్లు కొట్టేస్తున్నాడు. ఇప్పుడు పేదవాళ్ళు ఇల్లే ఆయన కొట్టేస్తున్నారు. అట్లానే ఒక ఐటీ పరిశ్రమ తీసుకొచ్చినాడు, ఒక్కడికైనా ఉద్యోగం ఇచ్చినాడు లే. 2.5 సంవత్సరాలు నేను మంత్రిగా చేశాను, నేను తీసుకొచ్చా. ఇంకా నాకు అవగాహన లేదండి, ఇంకా ఆయనకి ఎంత అవగాహన ఉందో మనకు అర్థం అవుతుంది సబ్జెక్ట్. ప్రకాశం జిల్లా చీరాలలో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేశారు. ఈ సందర్భంగా వివిధ బ్యాంకుల ఉద్యోగులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేస్తే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ బ్యాంకులను ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు. ఒక్క బ్యాంకులనే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేస్తూ కార్పొరేట్ల చేతుల్లో పెడుతున్నారన్నారు. ఇవే విధానాలు కొనసాగితే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం అనేది ఉండదన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ 16, 17, 2 తారీఖులో స్ట్రైక్ చేస్తున్నాం. అలాగే ఈరోజు లాగా అందరూ రేపు కూడా రావాలి. ఈరోజు ర్యాలీ ఉంది గడాస్తంభం నుంచి, గడాస్తంభం వరకు వెళ్ళి అటు నుంచి తిరిగేసి ఆంధ్ర బ్యాంక్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి క్లోజ్ చేసుకుంటాం. ఫస్ట్గా మీ అందరూ మరి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకుల్లో కొనసాగుతున్నటువంటి 9 యూనియన్ల ఐక్య వేదిక అనేటువంటి ఈఓబియు ఇచ్చినటువంటి దేశవ్యాప్త సమ్మెకు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు చీరాల పట్టణంలో ఈఓబియు ఆధ్వర్యంలో ఈ సమ్మె జయప్రదం కావాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈ సమ్మెకు బ్యాంకు ఉద్యోగులతో పాటుగా అధికారులతో పాటుగా అదేవిధంగా మన యొక్క సమ్మెకు మద్దతు తెలియజేయడానికి వచ్చినటువంటి ఏఐటీయుసి, సిఐటియు నాయకులు, అదేవిధంగా మిగతా వివిధ ఫెడరేషన్లు, వివిధ ప్రజా సంఘాలకు కూడా ముందుగా ఈఎఫ్యు ద్వారా విప్లవ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లు 2021కు వ్యతిరేకంగా ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించే ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రభుత్వ యొక్క బ్యాంకులను బలోపేతం చేయాలనే డిమాండ్తో ఈరోజు మనం ఈ సమ్మెకు దిగడం జరిగింది. ఈ స్ట్రైక్ గురించి మరియు బ్యాంకును ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు రాబోయే ఇబ్బందుల గురించి మన కామ్రేడ్ వివరంగా చెప్పడం జరిగింది. అయితే ఈ పోరాటం మన జీతాల కోసం కాదు, మన ప్రయోజనాల కోసం అసలే కాదు.
దేశ ప్రజల ప్రయోజనాల కోసం మన జీతాలు వదులుకొని చేస్తున్న సమ్మె ఇది. భావితరాల భవిష్యత్తు కోసం మనం చేసే ఈ న్యాయమైన పోరాటానికి మద్దతు పలుకుతున్న అన్ని వామపక్ష పార్టీ నాయకులకు, ట్రేడ్ యూనియన్ నాయకులకు మన యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దేశ ప్రజలు తిరగబడి ఢిల్లీ వెళ్ళి చొక్కా కొట్టుకొని బయటికి ఇచ్చుకొచ్చి కొట్టే రోజు రావాలా, అప్పుడు మాత్రమే మోడీ మన మాట వింటాడు. అయితే ఏం చేయాలి మనం? దాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా మనం బోధించాలి. బోధించాలంటే ఈ ఇంగ్లీష్ బ్యానర్తో పాటు మనం తెలుగు బ్యానర్లను కూడా కొట్టించాలి. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. తెలుగుదేశంలో ఉన్నాం మనం, తెలుగుదేశ ప్రజలకి తెలుగు భాష అర్థమవుతుంది. ఇప్పుడు ఈ బ్యానర్ కొట్టుకొని మనం ఈ మొత్తం రౌండ్ వేసి వస్తే ఇంగ్లీష్ అర్థమైన వాళ్ళు ఉంటారు, అర్థం కాని వాళ్ళు ఉంటారు. కాబట్టి రెండు బ్యానర్లు మనం కొట్టాలి. ఇదేమో సెంట్రల్ లెవెల్కి ఉపయోగపడుతుంది. ప్రాంతీయ భాష అర్థం కావాలా? ప్రాంతీయ భాష అర్థమైతే ఓహో ఇది ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి విధానానికి బ్యాంకులు ఈరోజు స్ట్రైక్ చేస్తున్నారనేటటువంటి అర్థం ప్రజలకి అర్థం అవ్వాలా? ఇది అర్థం కాకపోతే ఖచ్చితంగా ఇది శాలరీస్ కోసమే, ఖచ్చితంగా దీన్ని వీళ్ళ కోసమే చేసుకుంటున్నారు అనేటటువంటి భ్రమలో ప్రజలు ఉంటారు. లేకపోతే మనం ఏం చేయాలంటే తెలుగులో ప్రభుత్వ రంగం బ్యాంకుల్ని నడపలేని అసమర్థ ప్రధాని టైటిల్ అది పెట్టాలి మనం. ఎందుకు పెట్టాలన్నానంటే నేను భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం విడిపోయిందంటే ఒకే ఒక పదం అంట కాగేలాగా చేసింది మొత్తం రెండు రాష్ట్రాలని. ఏంటది? ఆంధ్రోళ్ళు దోచుకుంటున్నారు. ఏం లేదు, ఇంకా కేసీఆర్ ఉపయోగించినటువంటి మంత్రం, ఒకే ఒక మంత్రం, ఆంధ్రోళ్ళు దోచుకుంటున్నారు అన్నాడు. ఏం దోచుకుంటున్నాడో ఎవడికి తెలియదు, కానీ ప్రజల్లో నర నరాన నర నరాన నర నరాన ఎక్కింది జై తెలంగాణ, జై తెలంగాణ అన్నారు. అట్లనే ప్రభుత్వ రంగ బ్యాంకుల్నే నడపలేని అసమర్థ ప్రధాని మనకెందుకు ఈ భారతదేశానికి? ఒక ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేటు పరం చేసి నడిపే నువ్వేందయ్యా ప్రధానమంత్రి? అసలు నాయకుడు అంటే ఎలా ఉండాలా? ఎస్, ప్రభుత్వ బ్యాంకులు ఒకవేళ కూలిపోతుంటే వాటిని ఒక సౌధాన్ని నిర్మించినట్టు నిర్మించి సామాన్యుడికి అందుబాటులో తెస్తా, ఎస్ ఐఎమ్ ద లీడర్ అని చెప్పి ప్రధాని మోడీ అనగలగాల. అనలేకపోతున్నావు అంటే యు ఆర్ ద ఇన్కేపబుల్ ప్రైమ్ మినిస్టర్. కొట్టండి. ఈరోజు నుండి మన యూనియన్లు అన్నీ కూడా చప్పట్లు కాదు, టైటిల్ కొట్టండి. అసమర్థ ప్రధాని, ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని నడపని అసమర్థ ప్రధాని, ఇది ప్రజల్లోకి వెళ్తుంది, సామాన్యుడికి చేరుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పాంప్లెట్ పట్టుకొని మనం గ్రామాల్లో ఇంటి ఇంటికి మనకు అవకాశం ఉన్నంత వరకు ఆ పాంప్లెట్ని దేశవ్యాప్తంగా పంచాలి. బ్యాంకులు జాతీయీకరణ ఎందుకు చేశారు? ప్రజల అవసరాలు తీర్చడానికి. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా చిన్న సన్నకారు రైతుల రుణ అవసరాలు కానీ, ఇవాళ బ్యాంకులో డాక్రా గ్రూప్ లోన్లకి సంబంధించిన వాళ్ళ లోన్లు కానీ ఇవన్నీ ఇస్తున్నారు అని చెప్పానంటే ప్రభుత్వ రంగంలోనే బ్యాంకులను బట్టే ఈరోజు ఇవన్నీ కూడా తీరుతూ ఉన్నాయి. మరి 69 నుంచి ఇప్పటిదాకా బ్యాంకులు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు లాభాలు తీసుకొచ్చారు. ఇవాళ ఏం లాస్ట్లో లేవు. లాస్ట్లో రావడానికి కారణం ప్రభుత్వ ఉద్యోగులు కాదు, ప్రజలు కాదు, కేవలం పరిపాలిస్తున్న పరిపాలకులు. గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు కానీ ఈ ప్రభుత్వాలు కానీ లక్షల కోట్ల రూపాయలు ఇవాళ దేశవ్యాప్తంగా కనుక లెక్కలు తీస్తే 18 లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామికవేత్తలకి వాళ్ళ లోన్లు ఎన్పిఎస్ని రద్దు చేయడానికి పూనుకుంది. ఈపాటికే 8 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేశారు, మిగతాయి కూడా దశల వారీగా రద్దు చేయటానికి. మన రాష్ట్రంలో ల్యాంకో పైపులు 40 వేల కోట్ల రూపాయలు, ఎవరు డబ్బండి? ఇది ప్రజల కష్టార్జితం, ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముకి భద్రత చేకూరుస్తుంది ప్రభుత్వ రంగ బ్యాంకులు. అలాంటి బ్యాంకుల్ని లూటీ చేసే వాళ్ళకి మీరు ప్రైవేటు బ్యాంకులు నిర్వహించుకోండి అని చెప్పని ఈ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అనుమతిస్తుంది అని చెప్పనంటే ఇది ప్రజా వ్యతిరేక చర్య కాదా? వీటిలో భాగంగా ప్రధానంగా ఇప్పటికే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంకుని మైమర్పించాడు. ఇవాళ విశాఖ బుక్ని ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తా ఉన్నాడు.
అదేవిధంగా రైల్వేల్ని, ఇన్సూరెన్స్ బ్యాంకుల్ని, ఇన్సూరెన్స్ రంగాన్ని, చివరికి రక్షణ రంగాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి అంత రంగం సిద్ధం చేశాడు. మరి 1980 తర్వాత ఉన్నటువంటి 28 బ్యాంకులు పనిచేస్తూ ఉంటే 2019 నాటికి ఈ నరేంద్ర మోడీ 12 బ్యాంకులుగా కుదించడం జరిగింది. ఈ కుదించిన తర్వాత గ్రామాల్లో బ్యాంకులన్నింటిని కూడా ఎత్తేయడం కూడా జరిగింది. తద్వారా రైతులు మరి చిన్న చిన్న చేతివృత్తుల వారు కార్మికులు కర్షకులు అందరూ కూడా వారి వారి గ్రామాల్లో ఉన్నటువంటి బ్యాంకుల్లో అంతకుముందు వాళ్ళు లావాదేవీలు జరుపుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు పట్టణాలకు వచ్చేసి వాళ్ళ లావాదేవీలు జరుపుకోవడానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. బ్యాంకులు ఒకప్పుడు కొత్త గొప్ప డబ్బున్న వాళ్ళు పెట్టుకొని నలుగురికి ఒకరికొకరు సహాయం చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ కమ్యూనిస్టు పార్టీ యొక్క ఆధ్వర్యంలో పోరాటాల ఫలితంగా 1969 ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ చేసింది. 1980 కొన్ని బ్యాంకుల జాతీయకరణ చేసింది. ఆ జాతీయకరణ ద్వారానే వ్యవసాయ రంగానికి కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి కానీ కొత్త గొప్ప చదువుకున్న వాళ్ళకి కానీ అనేక మంది కోట్ల మందికి 1000, 2000, 5000 ఆ రోజు సహాయ సహకారాలు అందించి వాళ్ళ అభివృద్ధికి సహాయంగా బ్రహ్మాండంగా పనిచేస్తున్న ఫలితం మనకు తెలుసు. కానీ ప్రైవేటు అంటేనే అది ఒక వ్యాపారం. అటువంటి వ్యాపారం చేసే వాళ్ళకి ఈ మోడీ గారు అప్పచెబుతున్నాడంటే మనం ఆలోచించాలి. నిజంగా మన ఆగస్టు 15 మోడీ గారు ఒక మాట అంటున్నాడు, ఏమని, పెట్టుబడిదారులే ఈ దేశానికి అభివృద్ధి కారకులు అని. అవునా, మనం ఒప్పుకుంటామా? నిజంగా శ్రమజీవుల యొక్క రక్తంతో రోడ్లు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా శ్రమజీవుల దగ్గర నుంచి వచ్చింది. అది అభివృద్ధి, అదే మార్క్స్ చెప్పింది. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా చీరాల పట్టణం 4 వార్డులో నిర్వహించారు. వినాయకుడి గుడి నుండి ప్రారంభమై వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమం ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అధికారులే ప్రజల వద్దకు వస్తారన్నారు. ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి, యువనేత కణం వెంకటేష్ బాబు దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గోలి జగదీష్, చీరాల జిల్లా సాధన సమితి కన్వీనర్ డాక్టర్ తాడివలస దేవరాజు, కమిషనర్ నాగ మల్లేశ్వరరావు, నోడల్ ఆఫీసర్ శాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ మహంకాళయ్య పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛాంధ్రప్రదేశ్లో భాగంగా జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి వారు ఏదైతే పాదయాత్రలో నిరుద్యోగ యువత యువకులకు ప్రమాణమి 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన మాట మేరకు వారు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి భారతదేశంలోనే ఒక వినూత్నమైనటువంటి మీ ఇంటి దగ్గరికి మేమే వచ్చి సమస్య తెలుసుకొని అతి త్వరగా ఆ సమస్యను సాల్వ్ చేసే విధంగా ప్రయత్నిద్దామనే ఉద్దేశమే మెయిన్ దీని కారణం. దయచేసి మీ యొక్క సమస్యలు ఏదైనా ఉన్నా వెంటనే పరిష్కార దిశగా దాన్ని తీసుకెళ్ళడానికి ముందుంటాం కాబట్టి దయచేసి తెలియవలసిన కోరుకుంటున్నాను. ప్రజలకు ఏదైనా సమస్య ఉందంటే నాయకుల చుట్టూ ప్రజలు తిరగాలి. కానీ జగనన్న గారు పెట్టేటటువంటి ఈ స్వచ్ఛ సంకల్పంలో జనాల చుట్టూ నాయకులు తిరిగేటటువంటి మంచి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకొచ్చారు. ప్రజలు ఈరోజు 4వ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీ యొక్క సమస్యలు ఏదైనా ఉంటే మన మున్సిపల్ చైర్మన్ గారు అయినటువంటి జంజన్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మీ వార్డు కౌన్సిలర్ ఉన్నారు, వీళ్ళిద్దరే కాకుండా మనకు సచివాలయంలో ఉన్నటువంటి అందరూ. 3 రాజధానులు వద్దు, ఒకే రాజధానికి అమరావతిని కొనసాగించాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాలలో టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణాధ్యక్షులు డేటా నాగేశ్వరరావు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానికి ఆమోదించి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అంశం తేవడం ఏంటని ప్రశ్నించారు. ఒక్క రాజధానికే దిక్కులేదని, 3 రాజధానులు అవసరమా అని ప్రశ్నించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అమరావతిని రాజధాని కొనసాగించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అమరావతికి మరి రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు మరి నిరాహారదీక్షలు చేసినా కూడా మరి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి
మరి సంపదను అంతా కూడా నాశనం చేశాడు. మరి ఆంధ్రులకి రాజధాని ఏదంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ మనకి ఇవాళ దాపిచ్చిందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము ఇవాళ ఈ పాదయాత్ర చేపట్టినదానికి కారణం మరి అమరావతి రైతులు నిర్విరామంగా 45 రోజులు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర చేసిన దానికి సంఘీభావంగా చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరి అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరి బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు పచ్చూరు ఎమ్మెల్యే గారు, మా ప్రీతం నాయకులు ఏలూరు సాంబశివరావు గారి ఆదేశాల మేరకు చీరాలలో మరి అమరావతి రైతులకి సంఘీభావ యాత్రగా మరి అంబేద్కర్ స్టాచ్యూకి దండలేసి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి మరి ఎంఆర్ఓ గారి ఆఫీస్ వరకు మేము పాదయాత్ర చేసుకుని రావడం జరిగింది. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలి. అనేకమైనటువంటి అమరావతి రైతులు భూమించినటువంటి అమరులు ఏమి ఉన్నారు వాళ్ళ ఆత్మశాంతి కలిగించాలా, మరి ఆంధ్రులకు చెప్పుకోదగ్గటటువంటి రాజధానిగా అమరావతిని ప్రకటించాలి. మరి మీరు ఏదైతే అసెంబ్లీలో చెప్పారో 3000 ఎకరం కావాలి, 30000 ఎకరం కావాలని, మరి ఆ 30000 ఎకరం ఇచ్చినటువంటి రాజధాని మహిళలను కానివ్వండి, అనేకటువంటి పోలీసులు దుశ్చర్యల వల్ల మహిళలను ఈ రాష్ట్రం అవమానం చేశారు, రాజధాని లేకపోవడం మూలంగా పిల్లలు భవిష్యత్తు నాశనం అయిపోయింది, అంధకారం అయిపోయింది, ఉద్యోగాలు లేవు, ఐటీ కంపెనీలు పారిపోయినాయి మీ దెబ్బకి. ఇవాళ నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి మరి రీసెంట్గా చూస్తే వస్త్ర వ్యాపారులు దాని మీద కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ 12% వేస్తే దాన్ని కూడా మీరు ఖండించలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి ఉండాలని చెప్పి ఇప్పుడైనా ఎక్కడైనా తెలుసుకోకపోతే రాబోయే రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీ మరి వివిధ రూపాల్లో మరి ఉద్యమం కార్యరూపం దాల్చి మీ మెడల మంచి ఏకైక రాజధాని అమరావతి ప్రకటించే వరకు ఉద్యమం చేస్తామని చెప్పి అమరావతి రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ప్రకాశం జిల్లా చీరాల వస్త్ర వ్యాపారులు వ్యాట్ ట్యాక్స్ పెంపుకు వ్యతిరేకంగా వినూత్న నిరసన ప్రదర్శన చేశారు. ఆదిమానవుల తరహాలో మొలకు వేపాకులు వేపమండలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. టీటీఎంఏ నాయకులు చిన్ని లీలాధరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పెంచిన వ్యాట్ ట్యాక్స్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ వస్త్ర వ్యాపారం మీద ఎన్నో లక్షల కుటుంబాలు ఆధారపడి వారు జీవనోపాధి చేసుకుంటూ వస్తున్నారు. వారి జీవనోపాధిని కూడా కోల్పోయారు చాలామంది. లక్షల మంది కుటుంబాలు ఈ జీఎస్టీ మూలంగా వేదన పడ్డాయి. తర్వాత గత 2 సంవత్సరాలుగా మనం కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలా ఇబ్బందులు పడుతున్నాము. చాలామంది ఆస్తులను కోల్పోయి అందరూ కూడా రకరకాలుగా నష్టపోయి చాలా నష్టం జరిగింది. ఆ నష్టం ఊహించండి. అటువంటి నష్టాల నుంచి కోలుకోకముందే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పుడు ఈ జిఎస్టీని 12% పెంచుతామనే ప్రపోజల్ చేస్తున్నారు. రేపు 1/1/2022 నుంచి ఇది అంతిమంగా వినియోగదారుల మీద పడినా కానీ భారం మటుకు వస్త్ర వ్యాపారుల మీద చాలా అధికంగా ఉంటుంది. మేము ఇన్ని ట్యాక్సులు అన్ని రకాల ట్యాక్సులు వ్యాపారులే చెల్లిస్తారు. అటువంటిది ఈ వస్త్ర వ్యాపారం మీద ఉన్న జిఎస్టీని 5% కట్టడమే చాలా ఎక్కువ. అటువంటిది 12% చేయటం అనేది అత్యంత దారుణమైనది. కనుక రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ మా ఏపీ టెక్స్టైల్ ఫెడరేషన్ ద్వారా రాష్ట్రం మొత్తం కూడా నిరసనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా దేశం మొత్తం కూడా ఆల్ ఇండియా టెక్స్టైల్ ఫెడరేషన్ ద్వారా ఆందోళనలు కొనసాగిస్తున్నాము. కొన్ని లక్షల మంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ వస్త్ర పరిశ్రమకు మీరు ఎటువంటి సహాయము అందించకపోగా ఈ రకమైనటువంటి పెనాల్టీలు వేసి ఇప్పటికే వ్యాపారం చేసుకునే వాడికి జిఎస్టీ కొత్తగా తీసుకొచ్చిన తర్వాత ప్రతి వ్యాపారస్తుడికి కూడా మినిమం 50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు సంవత్సరానికి ఖర్చు పెరిగింది. ఇంత దారుణంగా ఉంటే ఇప్పటికే పత్తి రేటు పెరిగింది, నూలు రేటు పెరిగింది, డైయింగ్ ఛార్జీలు పెరిగినాయి, ఇంకా అనేక రకాలైనటువంటి ఉత్పత్తులన్నీ కూడా పెరిగి ఆల్రెడీ 100 రూపాయలు ఉన్నటువంటి వస్తువు 115 రూపాయల దాకా వచ్చింది. ఇప్పటికీ 5% పన్ను వేస్తున్నారు, దాన్ని 12% చేస్తాం అంటున్నారు. ఇది అన్యాయము, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. మీరు మాకు సబ్సిడీలు ఇవ్వకపోగా మీరు మమ్మల్ని ఇట్లా పెనాల్టీలు వేస్తే మేము తట్టుకోలేము. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయపేట శ్మశాన వాటిక నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను వేటపాలెం పోలీసులు పట్టుకున్నారు. సామాన్యులు ఇళ్లు కట్టుకోవడానికి ఇసుక అందక ఇబ్బందులు పడుతుంటే అక్రమ వ్యాపారులు మాత్రం ట్రక్కుల కొద్దీ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అందరికీ ఇసుక అందుబాటులోకి తెచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు ఇళ్లిస్తామన్న, పేదల బిడ్డలకు ఇంగ్లీష్ చదువులు చెప్పిస్తామన్న టీడీపీ కోర్టుల్లో అడ్డుపడుతుందన్న ఎంపీ మోపిదేవి వెంకటరమణ. రెండున్నరేళ్లలో ఒక్కరికైనా ఐటీ ఉద్యోగం ఇచ్చారని ప్రశ్నించిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. చీరాలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె, నిరసన ర్యాలీ. చీరాలలో జగనన్న స్వచ్ఛ సంకల్ప ర్యాలీ పాల్గొన్న చైర్మన్ జంజనం శ్రీనివాసరావు. మూడు రాజధానులు వద్దు, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని టీడీపీ చీరాలలో ర్యాలీ. వస్త్ర వ్యాపారంపై కేంద్రం పెంచిన వ్యాట్ రద్దు చేయాలి, చీరాలలో వస్త్ర వ్యాపారుల వినూత్న నిరసన. వేటపాల మండలం దేశాయపేట శ్మశానంలో ఇసుక అక్రమ రవాణా, ట్రాక్టర్ను అదుపులోకి తీసుకున్న పోలీసు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.